హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెట్స్ సజీవ్ ఇట్ ఇటీవల నాలుగు రాష్ట్రాలు అదేవిధంగా ఒక కేంద్రపాలిత ప్రాంతం సంబంధించినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ ఫలితాలు అనేవి వచ్చాయి దానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇటీవల ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగింది సో ఇప్పుడు మనం ఆ నాలుగు రాష్ట్రాలు అదేవిధంగా ఒక కేంద్రపాలిత ప్రాంతం సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం పశ్చిమ బెంగాల్ తమిళనాడు కేరళ అసోం ఈ నాలుగు రాష్ట్రాలు అదేవిధంగా పుదుచ్చేరి అనే కేంద్ర పాలిత ప్రాంతం సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అసెంబ్లీ స్పీకర్ గవర్నర్ రాజధాని రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం ఇవన్నీ మే ఇరవై రెండు వేల ఇరవై ఒకటి వరకు అందుబాటులో ఉన్నటువంటి వివరాలు అని చెప్పేసి మీరు గమనించగలరు పశ్చిమ బెంగాల్ వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ వచ్చేసి బిమన్ బెనర్జీ వెస్ట్ బెంగాల్ ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ వచ్చేసి బిమన్ బెనర్జీ వెస్ట్ బెంగాల్ ప్రస్తుత గవర్నర్ వచ్చేసి జగదీష్ ధన్కర్ వెస్ట్ బెంగాల్ ప్రస్తుత గవర్నర్ వచ్చేసి జగదీష్ ధన్కర్ వెస్ట్ బెంగాల్ రాజధాని వచ్చేసి కోల్కతా వెస్ట్ బెంగాల్ రాజధాని వచ్చేసి కోల్కతా తమిళనాడు తమిళనాడు ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి ఎంకే స్టాలిన్ ఇతను వచ్చేసి డిఎంకే పార్టీకి చెందినటువంటి నేత తమిళనాడు ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ వచ్చేసి ఎం అప్పావు తమిళనాడు ప్రస్తుత గవర్నర్ వచ్చేసి బన్వరిలాల్ పురోహిత్ తమిళనాడు ప్రస్తుత గవర్నర్ వచ్చేసి బన్వరిలాల్ పురోహిత్ తమిళనాడు రాజధాని వచ్చేసి చెన్నై తమిళనాడు రాజధాని వచ్చేసి చెన్నై కేరళ కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి పినరయి విజయన్ ఇతను వచ్చేసి సిపిఐఎం పార్టీకి చెందినటువంటి నేత కేరళ ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ వచ్చేసి ఎంబి రాజేష్ కేరళ ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ వచ్చేసి ఎంబి రాజేష్ కేరళ ప్రస్తుత గవర్నర్ వచ్చేసి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కేరళ ప్రస్తుత గవర్నర్ వచ్చేసి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ కేరళ రాజధాని వచ్చేసి తిరువనంతపురం ಅಸೋಂ ಅಸೋಂ ಪ್ರಸ್ತುತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವಚ್ಚೇ ಹಿಮಾಂತ ಬಿಶ್ವಶರ್ಮ ಅಸೋಂ ಪ್ರಸ್ತುತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವಚ್ಚೇ ಹಿಮಾಂತ ಬಿಶ್ವಶರ್ಮ ಅಸೋಂ ಪ್ರಸ್ತುತ ಅಸೆಂಬ್ಲಿ ಸ್ಪೀಕರ್ ವಚ್ಚೇ ಬಿಶ್ವಜಿತ್ ದೈಮರಿ ಅಸೋಂ ಪ್ರಸ್ತುತ ಅಸೆಂಬ್ಲಿ ಸ್ಪೀಕರ್ ವಚ್ಚೇ ಬಿಶ್ವಜಿತ್ ದೈಮರಿ ಅಸೋಂ ಪ್ರಸ್ತುತ ಗವರ್ನರ್ ವಚ್ಚೇ ಜಗದೀಶ್ ಮುಖಿ అసోం ప్రస్తుత గవర్నర్ వచ్చేసి జగదీష్ ముఖి అసోం రాజధాని వచ్చేసి డిస్పూర్ అసోం రాజధాని వచ్చేసి డిస్పూర్ పుదుచ్చేరి పుదుచ్చేరి ప్రస్తుత ముఖ్యమంత్రి వచ్చేసి ఎన్ రంగస్వామి ఇతను వచ్చేసి ఏఐ ఎన్ఆర్సి పార్టీకి చెందినటువంటి నేత పుదుచ్చేరి ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ వచ్చేసి కె నారాయణన్ పుదుచ్చేరి ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి తమిళిసై సౌందర రాజన్ ఈమె వచ్చేసి తెలంగాణ ప్రస్తుత గవర్నర్ కిరణ్ బేడి స్థానంలో అదనపు బాధ్యతగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసై సౌందర రాజన్ని కేంద్రం నియమించింది పుదుచ్చేరి రాజధాని వచ్చేసి పాండిచ్చేరి ఇప్పుడు మనం ఇటీవల జరిగినటువంటి ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అనేవి చూసుకుందాం పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ సీట్లు రెండు వందల తొంభై నాలుగు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వందల పదమూడు సీట్లతో టీఎంసీ మరియు కూటమి అనేది అధికారంలోకి వచ్చింది అందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రెండు వందల పన్నెండు సీట్లు వస్తే గోర్ఖా జన్ముక్తి మోర్చా పార్టీకి ఒక సీట్ అనేది వచ్చింది మొత్తంగా చూసుకుంటే రెండు వందల పదమూడు సీట్లు పొంది అధికారంలోకి తృణమూల్ కాంగ్రెస్ రావడం జరిగింది తమిళనాడు తమిళనాడులో రెండు వందల ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లు ఉంటాయి ఇందులో భాగంగా డిఎంకే కూటమికి నూట యాభై తొమ్మిది సీట్లు పొందింది అదేవిధంగా చూసుకుంటే డిఎంకే పార్టీకి సొంతంగా నూట ఇరవై ఐదు సీట్లు లభించాయి కేరళ కేరళలో నూట నలభై అసెంబ్లీ సీట్లు ఉంటాయి ఇందులో ఎల్డిఎఫ్ కూటమికి తొంభై తొమ్మిది సీట్లు లభించాయి ఇందులో సిపిఐఎం పార్టీకి అరవై రెండు సీట్లు లభించాయి అసోం అసోం రాష్ట్రంలో నూట ఇరవై ఆరు అసెంబ్లీ సీట్లు ఉంటాయి ఇందులో ఎన్ఈడిఏ కూటమికి డెబ్బై ఐదు సీట్లు పొందింది ఇందులో బీజేపీ సొంతంగా అరవై సీట్లు పొందింది పుదుచ్చేరి పుదుచ్చేరిలో ముప్పై అసెంబ్లీ సీట్లు ఉంటాయి ఇందులో ఎన్డీఏ కూటమికి ఇరవై రెండు సీట్లు లభించాయి ఇందులో భాగంగా ఏఐఎన్ఆర్సి పార్టీకి సొంతంగా పది సీట్లు లభించాయి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీ ఎలక్షన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చూసుకుందాం మమతా బెనర్జీ నందిగ్రామ్ నియోజకవర్గంలో ఓటమి పాల్గొవడం అనేది జరిగింది మమతా బెనర్జీ నందిగ్రామ్ అనే నియోజకవర్గంలో ఓటమి పాలైంది ఈ నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అయినటువంటి సువేందు అధికారి గెలిచారు తమిళనాడు సీఎం అయినటువంటి ఎంకే స్టాలిన్ గెలిచినటువంటి నియోజకవర్గం వచ్చేసి కొలత్తూరు కేరళ సీఎం అయినటువంటి పినరయి విజయన్ గెలిచినటువంటి నియోజకవర్గం వచ్చేసి ధర్మాదాం అసోం సీఎం అయినటువంటి హిమాంత బిశ్వశర్మ గెలిచినటువంటి నియోజకవర్గం వచ్చేసి జాలుక్ బరి పుదుచ్చేరి ముఖ్యమంత్రి అయినటువంటి ఎన్ రంగస్వామి గెలిచినటువంటి నియోజకవర్గం వచ్చేసి తట్టాన్ చావడి ఇప్పుడు మనం కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఫుల్ ఫామ్ అనేవి చూసుకుందాం ఏఐఎన్ఆర్సి ఏఐ ఎన్ఆర్సీ అంటే ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ ఏఐఎన్ఆర్సి అంటే ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ డిఎంకే డిఎంకే అంటే ఫుల్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే ద్రావిడ మున్నేత్ర కజగం ద్రావిడ మున్నేత్ర కజగం ఇవి ఇటీవల నాలుగు రాష్ట్రాలు అదేవిధంగా ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వివరాలు తదనంతరం చోటు చేసుకున్నటువంటి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార వివరాలు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి అదేవిధంగా వీలుంటే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు థ్యాంక్ యూ